ఏంట్రా, ఇంకా నీకు నమ్మకం రాలేదా? ఏమమ్మా, నిన్ను చూస్తుంటే నువ్వు చెప్పింది నమ్మాలనిపిస్తుంది. నేనే కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి వాళ్ళు ఇదే చెప్తారు. నా మాట విను, నువ్వు స్మైలీని పెళ్లి చేసుకున్నందుకు ఖచ్చితంగా తర్వాత ఆనందపడతావు. నీ నిర్ణయం కరెక్టే అనుకుంటావు. ఇన్ని రోజులు నాలో ఉన్న ఈ కన్ఫ్యూజన్ ఎవరికి చెప్పుకోకపోవటం వల్ల ఇప్పటి వరకు ఏవేవో ఆలోచించానమ్మా, కానీ నీ మాటలు విన్న తర్వాత నమ్మకం కలిగింది. ఎందుకు నా కళ్ళకి ఇన్ని కష్టాలను కలిగిస్తావు? నేనేం చేశాను? ఏం లేదు, ఆ శారీలో ఉంటే కొంచెమైనా చూడబుద్ధి అయ్యేది. ఇలా చూడలేక చస్తున్నాను. అసలు నిన్నెవరు చూడమన్నారు? హైస్ కదా, ఆటోమేటిక్గా చూసేస్తాయి. అది హైస్ నేచర్. ఏ సారీ నేను కనిపిస్తే కళ్ళు మూసుకో. అలా ఎందుకు, నువ్వేనా కనబడకుండా తిరగొచ్చు కదా. ఎక్స్ట్రా చేస్తున్నాడు. నేను కనిపిస్తే కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని చూసేవాడు, ఇప్పుడేమో నచ్చలేదు అన్నట్టు బిల్డప్పిస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ ఫీలింగ్ ఏంటో అర్థం కావట్లేదే. నిన్ను చూడ లేకపోతే నేను నీ పెళ్లి చూపులకి రావడం ఏంటి? నువ్వేమో పెళ్లి కొడుకుతో మాట్లాడడానికి నా వైపు చూస్తూ నేనేదో అనుకుంటానని తలుపులు వేయకపోవడం ఏంటి? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. నీకెలా ఉందో నాకు తెలియదు, కానీ నేను చాలా క్లారిటీగా ఉన్నాను. నా లిమిట్స్లో నేను ఉంటున్నాను. అండ్ నువ్వు నాలుగు రొమాంటిక్ మాటలు ఇలా ఫ్లాటింగ్ చేస్తే పడిపోయి నీ వెనకాలే తిరిగే నీ గర్ల్ ఫ్రెండ్స్ టైప్ కాదు నేను. అంటే నేను నీకు ప్రపోజ్ చేయడానికి తిరుగుతున్నాననే కదా నీ ఫీలింగ్? మరి ఇందాక నువ్వు అన్న దాంట్లో మీనింగ్ అదే కదా. ఒక్కటి గుర్తుంచుకో విరాజ్, నీ పిచ్చి పిచ్చి మాటలకి నీ పిచ్చి చేష్టలకి పడిపోయే వీక్ మైండ్ నాది కాదు. సర్కస్ లో పిల్లి బఫూన్లా ఉంటావు, నీకోసం రావడం నాదే తప్పు. నువ్వేమైనా తక్కువ? పార్టీలో హెల్మెట్ దొంగతనం చేసే ఫేస్ నువ్వు, నన్ను బఫూన్ అంటావా? నువ్వు గుడిలో చెప్పులు దొంగతనం చేసే మోహన్ ఇది. నువ్వు రోడ్డు మీద దిష్టి తీసి పడేసే నిమ్మకాయలతో పులిహార చేసుకుని తినే ఫేస్ నీది. ఆగండి, మళ్ళీ మొదలు పెట్టారా? మొదలు పెట్టింది తనే. లేదు, నువ్వు 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 ఏ నువ్వు ఆగండి. అసలు మీరిద్దరు, మీ ఇద్దరికే కాదు ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కారు. అవసరం లేదు మహి, మీ అక్కని కంట్రోల్లో ఉండమని చెప్పు. నీ మౌత్ ని ఫస్ట్ కంట్రోల్లో ఉంచుకో, ముందు నువ్వు కంట్రోల్లో ఉండు. నేనేం కంట్రోల్ చేసుకునేది? నువ్వు కంట్రోల్ చేసుకో. అబ్బబ్బబ్బా, ఆపండి. వేస్ట్ ఫెల్లతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఏదో వ్రతం ఉందంట. బొట్టి, ఓవర్గా మాట్లాడుతున్నావు. నువ్వు ఓవర్గా మాట్లాడుతుంది. నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు. నువ్వు ఓవర్. ప్లీజ్ 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 ఆపండి ప్లీజ్. అక్క రాక్స్టార్, మీరిద్దరు గొడవ పడకుండా కూల్ గా వెళ్ళండి, కూల్ గా ఉండండి ప్లీజ్. అలాగే, కార్లో వెయిట్ చేస్తూ ఉంటాను, రమను. అమ్మా, మన అమ్మాయికి చాలా చక్కటి సంబంధం చూశానండి. ఆ అబ్బాయి ఎంత బాగున్నాడంటే మీరుండుంటే నాకన్నా ఎక్కువ సంతోషించేవారు. మీ చివరి కోరిక ప్రకారమే చైత్రకి పెళ్లి చేస్తున్నానండి. ఆ తర్వాత మహాలక్ష్మిని కూడా చక్కగా సెటిల్ చేసి
అప్పుడు అప్పుడు వాళ్ళకి నేనే వాళ్ళ అమ్మని అని చెప్తాను. అప్పటి వరకు ఈ పొట్టు ఈ గాజులు తీయలేను. అది మీరు అర్థం చేసుకుని నన్ను క్షమిస్తారనుకుంటాను. పిల్లల్ని ఒక దారి చేసిన తర్వాత అప్పుడు అప్పుడు మీరు లేకుండా నేను ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతాను. మెడలో పుస్తులు కూడా లేవు, మీ ఇద్దరికి ఇంకా పెళ్లి కూడా కాలేదా? త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి అవుతుంది అక్క. ఏ బావా, నీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలవాలి, చల్లగా ఉండాలి, ఎవరి దిష్టి తగలొద్దమ్మా మీకు. బావా నువ్వు చాలా అందంగా ఉన్నావు, వస్తానే. అక్క మర్చిపోవద్దు, మీ పెళ్లికి నన్ను పిలవాలే. వస్తాను బావా. ఆవిడేంటి అలా దీవించింది? నీలాంటి వేస్ట్ పిల్లతో పెళ్ళి అవుతుందని దీవించింది. హలో పొట్టి, నాకు నీతో పెళ్ళంటే సరదానా ఏంటి? నేను నీకంటే డబుల్ చిరాగ్గా ఉన్నాను. అసలు వెంటనే ఆ దేవుణ్ణి వెనక్కి తీసుకోమని చెప్తాను. ఆ పని చేయవా, నన్ను కాపాడు, లేకపోతే నీ మెంటల్ని నేను ఒక్కరోజే తట్టుకోలేను, ఇంకా జీవితాంతమా. నో వే. ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు ఇక్కడ కార్ ఆపడం వల్లే జరిగింది. హలో, సిగ్నల్ పడింది, ట్రాఫిక్ జామ్ అయింది, కార్ ఆపాను, నా వల్ల అంటావేంటి? ఇంకా నయం, కాసేపు ఆగితే ఆవిడకి నేనే డబ్బులు ఇచ్చి ఇలా దీవించమన్నానని కూడా అంటావు. ఏమో, ఎవరికి తెలుసు? ఇదిగో పొట్టి, నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే నేను వీసా లేకుండా పాకిస్తాన్కి వెళ్ళి నేనే వాళ్ళకి దొరికిపోతాను, కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. సేమ్ ఫీలింగ్. నీకు భారీగా బ్రతకడం కంటే సన్యాసం తీసుకుని హిమాలయాలకి వెళ్ళిపోవడం బెటర్. ఆ పని చేయవా, జీవితాంతం ప్రశాంతంగా ఉంటాను. అసలు ఇలా కాదు కదా, ఇప్పుడు వెళ్ళిపోతున్నావండి. హలో, నీ మగం చూస్తే డబ్బులు ఇచ్చేటోళ్ళరా? డబ్బులే ఉంటే గడ్డము బొచ్చు గీక్కున్నాడు కదరా మాయి దారి సచ్చినోడా. ఎల్లెలే. ఏమా అక్క? ఇట్రామ్మా. ఏమైంది అక్క? ఏంటక్క? ఇందాక నువ్వు తప్పుగా దీవించావు. తప్పుగానా? నేనా? అవును, అతనికి నాకు పెళ్లి జరుగుతుందని దీవించావుగా. అసలు నాకు అతను అంటేనే ఇష్టం లేదు. నువ్వు నీ దీవెన్ని వెనక్కి తీసుకో. కుదరదమ్మా. చూడు, కావాలంటే ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. నువ్వు నీ దీవెన్ని వెనక్కి తీసుకో. చూడక్క, మా మాట గొంతుల నుంచి కాదు గుండెల నుంచి వస్తుంది. ఆ మాట పుట్టించేవాడు ఆ దేవుడు. ఆ దేవుడి మాట అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాన్ని వెనక్కి నేను కాదు, ఆ దేవుడు కూడా వెనక్కి తీసుకోలేడు. మీ ఇద్దరు చల్లగా ఉండండి, నా కొంగుతో మీ డిస్ట్ అంతా తీసేస్తున్నాను, సరేనా? నువ్వు బావా 10 కాలాల పాటు చల్లకుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఉంటానక్క. బావా ఇల్లొస్తాను. హే మెంటల్, వాళ్ళు దీవించేస్తే అయిపోతుందా? ఒకవేళ వాళ్ళ మాటకి అంత పవర్ ఉంటే వాళ్ళు చెప్పిందల్లా అయిపోవాలి కదా. వాళ్ళకి ఆ శక్తే ఉంటే పాపం వాళ్ళు ఎందుకు ఇలా డబ్బులు తీసుకుంటారు చెప్పు.
ఆ శాంపిల్ బ్రెయిన్కి ఇంత సింపుల్ లాజిక్ అర్థం కాదు కానీ ఉన్న కాస్త బ్రెయిన్ని ఆ స్మైలీని ఎలా పట్టుకోవాలో దానికి ఉపయోగించు. లేనిపోని ఆలోచించి మెమరీ ఫిల్ చేసుకోకు, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. పద కారెక్ట్. మొహం ఎందుకు అలా పెట్టుకుని కూర్చున్నావు? నీ వల్లే, పైగా ఆవిడ దీవించింది, అప్పటి నుంచి నాకు చాలా టెన్షన్ గా ఉంది. హలో, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నిన్ను పెళ్లి చేసుకుంటే నేను కదా నీ టార్చర్ తట్టుకోలేక ఏ బావిలోనో పడాలి. అంటే నన్ను పెళ్లి చేసుకుందామని ఆలోచన నీకుందా? చూడు పుట్టి, ప్రపంచంలో ఎవ్వడు లావాలో స్విమ్మింగ్ చేయాలని చూడు. అలాగే నీతో కూడా అంతే. అమ్మాయి అనే కారణంతో చూసినా మ్యారేజ్ అనే మాట మాత్రం ఎవరు ఎత్తరు. హలో, నన్ను చూసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి ఆల్రెడీ ఒకరు వచ్చారు కదా. నీ గురించి తెలిసుంటే అట్నుంచటే పారిపోయేవాడు. కుళ్ళు నీకు, నన్ను ఏడిపించడం తప్ప నీకింకేం పనిలేదు. వచన పని చూద్దాము పద. సార్ సారీ సార్, పొరపాటైపోయింది, చూసుకోలేదు. కళ్ళు కనిపించవా? పొరపాటైపోయింది సార్. మీరెందుకు సారీ చెప్తున్నారు? సారీ చెప్పాల్సింది తను. వాట్? అవును, నువ్వు చూసుకోకుండా తనని గుద్దేశావు, ఆయన ఎందుకు సారీ చెప్పాలి? నువ్వే సారీ చెప్పు. నేనిప్పుడు వాడికి సారీ చెప్పాలా? మరి నీ వల్ల తప్పు జరిగినప్పుడు సారీ చెప్తే ఏమైంది? ఏ చిన్న సారీ చెప్పడానికి ఈగో అడ్డొచ్చిందా? నాకు అనవసరంగా కోపం తెప్పించొద్దు. డబ్బుందన్న అహం, నువ్వు తప్పు చేసినా సారీ చెప్పలేవులే. విరాజ్, విరాజ్ డోర్ ఎందుకు లాక్ చేసావు? అరే మాట్లాడవేంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? బటన్స్ తీస్తున్నాను, తీయకుండా కుదరదు కదా. ప్లీజ్ విరాజ్, పిచ్చి పిచ్చిగా చేయకు. ఎందుకు కంగారు పడుతున్నావు? కూల్. కూలా? అయ్యో. ఏంటి, షోల్డర్ పెయిన్ గా ఉందని షర్ట్ తీయడానికి హెల్ప్ చేస్తావేమో అనుకుంటే అలా పారిపోతావండి. అంటే నువ్వు నన్ను తీసుకొచ్చింది షోల్డర్ పెయిన్ గా ఉందని షర్ట్ తీయడానికా? అవును. అంతేనా? నువ్వేమనుకున్నావు? అంటే అంత ఫోర్స్ గా కోపంగా లాక్కొచ్చావు కదా, ఏమైనా చేస్తావేమో అనుకున్నాను. హలో హలో హలో, నేను అలాంటి వాడిని కాదు. ఇందాక అతన్ని డాష్ ఇవ్వగానే కొంచెం పెయిన్ వచ్చింది, అందుకే ట్రీట్మెంట్ చేస్తావని తీసుకొచ్చాను. సరే షర్ట్ది వద్దులే, మళ్ళీ షర్ట్ నీ ముందు తీసానంటావు, నేను చేంజ్ చేసుకుని వస్తాను. అసలు నీకున్న పొగరు యాటిట్యూడ్ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ఏంటి అలా చూస్తున్నావు? నీకే కాదు, నీ ఫోటో కూడా ఈగో ఎక్కువే. ఏంటి పొట్టి, నా ఫోటో వైపు విరాజ్, నాకు ఒక ఐడియా వచ్చింది. వద్దులే, వర్కౌట్ అవ్వదు. వినకుండా వర్కౌట్ అవ్వదని ఎలా అంటున్నావు? నీకున్నదే శాంపిల్ బ్రెయిన్, దానికి వచ్చే ఐడియాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నీది ఐన్స్టీన్ బ్రెయిన్. మరి ఐన్స్టీన్ అంత కాకపోయినా నేను వెళ్ళిన తర్వాత మ్యూజియంలో పెడతారు,
మ్యూజియంలో కాదు, స్క్రాబ్ లో పడేయాలి. మొన్న రౌడీలు కొట్టిన దెబ్బకి నీ బ్రెయిన్ ఇంకాస్త పాడైపోయింది. మరి ఏం చెప్తున్నానో ఒక్కసారైనా వినవా? వినకపోతే వదలవుగా, చెప్పు. మనమిప్పుడు స్మైలీ ఫోన్ని ఎలాగోలా సంపాదిస్తే దాంట్లో మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పక్కాగా దొరుకుతుంది కదా. పర్లేదు, అంత మంచి ఐడియా కాదు గాని వర్కౌట్ అవ్వచ్చు. అయితే వెళ్ళి స్మైలీ ఫోన్ ని దొంగతనం చేసి తీసుకురా. నేనా? మరి నేనా? నీ కంటికి నేను దొంగలా కనిపిస్తున్నానా? ఇదంతా ఎందుకులే, కానీ దొంగతనం కూడా చేయడం రాదు అని చెప్పు. నేను వెళ్ళి దొంగతనం చేసుకుని తీసుకొస్తాను. పర్ఫెక్ట్, నీకు సూట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు మాల్స్ లో, రైల్వే స్టేషన్ లో, టెంపుల్స్ లో దొంగతనం చేసేదాను కదా. విరాజ్, నిన్ను విరాజ్. ఏం మాట్లాడుతున్నారు అంటే? మేడం, యాక్చువల్గా మా ఫాదర్ చనిపోయారు. అప్పటి నుంచి మాకు స్ట్రగుల్స్ చాలా ఎక్కువయ్యాయి. అందుకే నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేయాల్సి వస్తుంది మేడం. స్టాప్ ఇట్. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? అదే, యాక్చువల్గా షోల్డర్ పెయిన్ గా ఉంటే ట్రీట్మెంట్ చేయమంటున్నాను అంతే. అంతేనా? అవునా. లేకపోతే దీంతో మాట్లాడడానికి నాకేం అవసరం? విరాజ్ కి ట్రీట్మెంట్ చెయ్యి. డబ్బులు తీసుకుంటున్నావుగా. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. సంథింగ్ ఏదో ఉంది. ఏ మెంటల్, ఎలా కవర్ చేయాలో కూడా తెలీదా? నేను చాలా బాగా కవర్ చేశాను. నువ్వా? అవును. అసలు మీ అత్తయ్య మన దగ్గర ఏదో తెలుసుకోవాలని వచ్చారు. ఓహో. అప్పుడు సంబంధం లేని స్టోరీ చెప్పి నేను డైవర్ట్ చేశాను. ఆ తర్వాత నువ్వు చెప్పింది విని ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ అడగకుండా వెళ్ళిపోయింది. ఇదంతా నా వల్లే కదా జరిగింది. పాపం, మీ నాన్నగారు పడ్డ కష్టం గురించి థింక్ చేస్తుంటే చాలా బాధగా ఉంది. మా నాన్నగారి కష్టం నీకెలా తెలుసు? ఎదురుగా నిన్ను చూస్తే తెలియట్లే. నీ తెలివితేటలతో నిన్ను పెంచడానికి ఎంత కష్టపడ్డాడో. ఆయన గురించి ఆలోచిస్తుంటేనే జాలేస్తుంది. నీది మట్టి బుర్రా. నీకు ఐడియాలు రావు, వచ్చిన వాళ్ళని ఇలా అంటావు. నిన్నెవరు బాగు చేయలేరు. దిగొచ్చావు కదా నువ్వు నన్ను బాగు చేయడానికి. అసలు నీతో కలిసి ఒక మెషిన్ రెడీ చేద్దామనుకున్నాను చూడు, నా ది మిస్టేక్. అసలు నేను స్మైలీ గురించి నీకు కాకుండా గోమతి మేడం గారితోనూ, రవిరాజ్ సార్తోనూ చెప్పుంటే ఈ పాటికి ఏదొకటి తేలిపోయేది. నీతో అనవసరంగా పెట్టుకున్నాను. ఐ హేట్ యు. ఐ హేట్ యు టు. సీతారత్నం, నిజంగా చైత్ర చాలా అదృష్టవంతురాలు. అవును పిన్ని, అంత మంచి సంబంధం ఈ రోజుల్లో దొరకడం అంటే నిజంగా చైత్ర చేసుకున్న అదృష్టమే. ఆ బాబైతే కట్నం అస్సలు వద్దని చెప్పాడు. డబ్బులు కాసుపడని కుర్రాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారా అనిపించింది. అవును పిన్ని, కానీ వాళ్ళెంత కట్నం వద్దన్నా సరే మనం మన తాహతికి తగినంత ఇవ్వాలి. అవును సీతారత్నం, కానీ ఇప్పుడు మన దగ్గర ఏముందని? ఎలాగైనా సరే పిన్ని, ఏదో ఒకటి చేసి నా కూతురు పెళ్లి ఘనంగా చేస్తాను. అదే పిన్ని, చైత్ర నా బిడ్డలాంటిదే కదా, పెళ్లి బాగా చేస్తాను అంటున్నాను. ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు.